अंदर के नमस्कार। एग्जिट पोल्स की एग्जाक्ट पोल्स की పెద్దగా డిఫరెన్స్ కనపడల ఓకే బెంగాల్లో అనుకున్న దాని మీద డెఫినెట్ గా అమృతా మేడంకి ఎగ్జిట్ కన్నా కాస్త ఎక్కువ వచ్చింది తమిళనాడులో ఎగ్జిట్ కన్నా డిఎంకేకి కాస్త తక్కువ వచ్చింది ఓవరాల్ గా అన్ని ఫలితాలు అనుకున్నట్టుగానే ఉన్నాయి కానీ నాకు చాలా విషాదకరమైన దుఃఖం కలిగించే అంశం తిరుపతిలో మా పార్టీ ఘోర పరాజయం అంటే పరాజయం అంటున్నాడు ఏంటి సాక్షి టీవీలో అంత మెజారిటీ అని చెప్పి బట్టలు దింపేసుకుంటున్నారు కదా అన్న సందేహం విజ్ఞులైన ప్రజలకు రావచ్చు బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ మాత్రం అంటే ఇదే ట్రెండ్ ఇలా కంటిన్యూ అయితే 1-2 లక్షలు తో బయట పడే అవకాశం ఉంది కానీ ఈ విజయం అది ఒకే ఒక్కరికి చెందుతుంది అతను జగన్మోహన్ రెడ్డి గారు కాదు గురుమూర్తి అసలే కాదు ఆ ఒకే ఒక్కడు चित्तूर जिल्ला प्रातिनिध्यम वहिस्तुन्ना मंत्री गारु पेर चेप्ते मल्ली नन्नु एदो अदि इदनि चेप्पि अंटे अंटाडु सो काबट्टि अतनि पेरु नेनु चेप्पनु एंतो कष्टपडि मरि अतनि जिल्ला परिधिलो उन्न मूडु नियोजकवर्गाल्लोने सुमारु 80 नुंचि 90 वेल ओट्लु इंका पक्कन उन्न నాలుగు నియోజకవర్గాల పరిధిలో రమారమి అన్ని ఓట్లు మరి ఇతర పార్టీల వారు ఎవరైతే 100కి 100 పాళ్ళు మా ఓట్లు కావని మాతో సన్మానాలు చేయించుకున్న ప్రజల ఖర్చుతో మా పార్టీకి పని చేస్తున్న ఈ సో కాల్డ్ వాలంటీర్స్ వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వల్ల గాని నేను ఎక్స్పెక్ట్ చేసింది మా పార్టీకి కనీసం తక్కువలో తక్కువ 4 లక్షల మెజారిటీ ఎందుకంటే ఒక 1.5 లక్ష ఇతర పార్టీల ఓట్లు ఇతర పార్టీ ఓట్లే అనుకోండి పార్టీ లాయం ఉంది గాని ఇతర పార్టీ ఓట్లు మాకు వచ్చినీ అంటే వాళ్ళకి రావాల్సిన 1.5 లక్ష ఓట్స్ రాలేదు सो काबट्टी कनीसम 3 लक्षल पैन 10,000 वस्ते आ 10,000 अन्नदे मा विजयंगा भाविंचे अवकाशं उंडुंडेदी मरिप्पुडु 2-2.5 दाटीला लेदु मरि बाध अनिपिस्तुंदी 2.5 मेजारिटी अंटे 75,000 तेडालो मानसिकंगा मे ओडिपोयिनट्टुगा భావించాలి అంటే సాక్షివాడికి మనసాక్షి ఉండకపోవచ్చు మనకుందగా ఇప్పుడు పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా వాట్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ మనం చెప్పింది ఎంత 5 లక్షల మెజారిటీ 5 లక్షల మెజారిటీకి తగ్గదన్నాం మరి 2 లక్షల తోటి బయటపడితే ఛీ ఇది ఒక విజయమా అని ప్రజలు అంటారు కదా ప్రజలు అనకపోయినా ప్రజలు సిగ్గు లేని ప్రజలు దమ్ము ధైర్యం లేని ప్రజలు నిర్భాగ్యులు వదిలే ఆ ప్రజలను వదిలే మనకుందగా మనస్సాక్షి మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకుందాం ఇది ఒక గెలుప కాదా అన్నది ప్రశ్నించుకొని ఎందుకు ఎందుకు ఇంతలో ఇంత మార్పు వచ్చింది అని ఆత్మావలోకనం చేసుకుందాం క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నా Let us reinvent ourselves. Where are we doing wrong? Why are we doing wrong? అన్న ఆత్మావలోకనం చేసుకొని మరి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించాలని ఈ ఫలితాన్ని ఈ దొంగ ఫలితాన్ని ఎంత గొప్పగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఇది విజయం కాదు ఇది పరాజయం
రెండు పాతికి మెజారిటీ మనకు వస్తే 75,000 తేడాలో ఓడిపోయినట్టు, మూడు పాతికి మెజారిటీ మనకు వస్తే 25,000తో నెగ్గినట్టు గానే మనం భావిద్దాం. అయినా అక్కడ ఎలక్షన్ కమిషనర్ డిక్లేర్ చేసిన వాడిదే విన్నింగ్ కాబట్టి డెఫినెట్గా గురుమూర్తి ఈజ్ గోయింగ్ టు బి మై పార్లమెంట్ కొలీగ్. ఐ వెల్కమ్ మిస్టర్ గురుమూర్తి టు ద పార్లమెంట్. అండ్ బై ద వే, మరి నాకు అందిన వార్త, మరి ఇవాళ మనకు ఒక 5 లక్షలు 6 లక్షలు మెజారిటీ వస్తుంది, 3 అయ్యి 3 ఇయ్యి కలుపుకుని, మరి ఈ విజయంలో భాగంగా మరి పార్టీకి మరి పార్టీ పక్కన పెట్టిన పార్టీ డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి ప్రజాధనం ఒక 40-50 కోట్లు వృధా చేసుకున్నా, మరి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ కోసం నేను ఇన్ని సలహాలు ఇస్తూ ఉంటాయి. మరి నన్ను ఈ విజయోత్సవంలో రేపు ఎక్స్పెల్ చేస్తారని చాలామంది మాట్లాడుకుంటున్నారు, మన పార్టీ మిత్రులు చాలామంది నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. చూద్దాం, మంచి చెప్పడం నా బాధ్యత. పార్టీలో ఉన్న రోజులు పార్టీ మేలు కోరుకొని పార్టీకి ఉన్నదన్నట్టు చెప్పడం నా బాధ్యత. మీరు పార్టీలో ఉంచిన రోజులు ఉండనిచ్చిన రోజులు నేను మీకు మంచి చెప్తూ ఉంటాను. సో ఈ వాపును చూసి దయచేసి బలుపు అనుకోవద్దు అని మటుకు పార్టీలో ఉన్న మహానాయకులు రెడ్డి నాయకులు అందరికీ కూడా నా విజ్ఞప్తి. నమస్కారం.